ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. నేటితో 16వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నిన్నటి బంద్ సక్సెస్ కావడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు అటు విపక్షాలు సైతం జోరు మీద ఉన్నాయి. ఇదే ఊపుతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఇటు ప్రభుత్వం సైతం ఆర్టీసీ సమ్మెపై అదే పట్టుదలతో ఉంది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది. చర్చలకు ససేమిరా అంటూ ముందుకు వెళ్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మరింత దృష్టి సారిస్తోంది. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు జేఏసీ సన్నద్ధమవుతోంది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమైన జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అన్ని డిపోల ముందు ప్లకార్డులతో నిరసన తెలపాలని, 23న ఓయూలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమ్మె ఆర్టీసీ కార్మికులది మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటమని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని అన్నారు. For more updates, please subscribe 99TV Telugu.